T20 World Cup ముగిసిన అనంతరం టీమిండియా క్యాప్టెన్ రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తు క్యాప్టెన్గా హార్దిక్ పాండ్యాను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. అలాగే ప్రపంచ కప్కు ఎంపిక చేసిన జట్టులో హార్దిక్కు చోటు దక్కాలని సెలెక్టర్లపై బీసీసీఐ ప్రత్యేక ఒత్తిడి తీసుకొచ్చిందని జాతీయ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రోహిత్ రిటైర్మెంట్ గురించి నేషనల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం T20 ఫార్మాట్కు రోహిత్ గుడ్ బై చెప్పనున్నాడు. మరికొన్ని రోజుల్లో T20 వరల్డ్ కప్ అనంతరం హిట్ మ్యాన్ ఈ నిర్ణయాన్ని వెల్లడించనున్నాడు. 2022 ప్రపంచ కప్ అనంతరం రోహిత్ 3 T20లే ఆడాడు. అందులో 2 సార్లు డకౌట్ అయ్యాడు, 1 సెంచరీ సాధించాడు. అయితే T20 వరల్డ్ కప్ ప్రకటించిన భారత జట్టులో హార్దిక్ పాండ్యా ఎంపికపై క్యాప్టెన్ రోహిత్ టీమిండియా సెలెక్టర్ల జోక్యం లేదు. హార్దిక్ జట్టులో తప్పక ఉండాలని బీసీసీఐ నుంచి సెలెక్టర్లపై ప్రత్యేక ఒత్తిడి వచ్చింది. ఇక భవిష్యత్తులో భారత జట్టు సారథి బాధ్యతలను ఆల్రౌండర్కి ఇవ్వాలని కూడా బీసీసీఐ భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఫామ్ లో లేకపోయినప్పటికీ హార్దిక్కు అవకాశం ఇచ్చారు. అంతేగాక వైస్ క్యాప్టెన్ గా హార్దిక్ ను ఎంపిక చేశారు. వైస్ క్యాప్టెన్ పదవి కోసం హార్దిక్ బూమ్రా నుంచి గట్టి పోటీ ఎదురైంది. కానీ భవిష్యత్ క్యాప్టెన్ గా ఎంపికయ్యే హార్దిక్ ఉపసారథిగా ఉండాలని భావించి జట్టును ప్రకటించారు. మరోవైపు T20 ఫార్మాట్ లో రోహిత్ ఫామ్ పేలవంగా ఉంది. ఐపీఎల్లో హిట్ మ్యాన్ సత్తాచాటలేకపోతున్నాడు, తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఈ తరుణంలోనే T20 వరల్డ్ కప్ ముగిసిన అనంతరం టీమిండియా క్యాప్టెన్ రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.